హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన దీపావళి అమావాస్య రాబోతోంది ఇది ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తున్నటువంటి అమావాస్య అందులోన సూర్యగ్రహణంతో కలిపి సంభవించబోతూ ఉంది సూర్యగ్రహణం దీపావళి అమావాస్య రెండు కలసి రావడం మూడు వందల అరవై సంవత్సరాలకు ఒక్క మారు ఈ విధంగా వస్తోంది మరి ఇంతటి పరమ పవిత్రమైన ఎంతో విశిష్టతమైన అంతే శక్తివంతమైనటువంటి ఈ యొక్క దీపావళి అమావాస్య రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడానో మనకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని కలగజేస్తుంది ఎందుకంటే మామూలు అమావాస్యల్లో చేసేటటువంటి పరిహారాలకు దక్కే ఫలితం కంటే కూడాను ఇలా తిది వార నక్షత్రాలు ఎంతో శక్తివంతంగా కూడుకుని వస్తున్న ఈ రోజున మనం చేసే పరిహారాలకు అంతే శక్తివంతమైన ఫలితం వస్తుంది దైవానుగ్రహం ప్రకృతి అనుగ్రహం తోడయ్యి వెను వెంటనే ఫలితం అనేది మనకి కనిపిస్తుంది అయితే మరి ఈ దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున లక్ష్మీదేవికి ప్రతి రూపంగా మనం కొలిచేటటువంటి ధనం వన్ రూపీ కాయిన్ తో ఈ చిన్న పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా అన్ని రెట్ల పుణ్యం ఫలితం మనకి కలుగుతుంది అయితే ఈ రోజున వన్ రూపీ కాయిన్ తో ఏ విధమైన పరిహారం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలో తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతీయ కుల మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ యొక్క దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ రోజున మనం చెప్పే ఈ పరిహారం చేస్తే గనక లక్ష్మీదేవి పరవశించిపోతుంది వెనువెంటనే మనకి పరిహారానికి తాలూకా ఫలితం ఇవ్వడంతో పాటుగా మన ఇంట్లో స్థిరం నివాసం ఏర్పరచుకుంటుంది ఇక వెళ్లమన్నా వెళ్లదు అంతటి దివ్య అతీంద్రియ శక్తిలో ఈ రోజున ఈ దీపావళి అమావాస్యకు ఉన్నాయి అమావాస్య అంటేనే చెడుని తీసివేసి మంచిని తెచ్చుకోవడానికి రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటాము మనం అమావాస్య అంటే భయపడిపోతూ ఉంటాము కానీ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న వంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకుని ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోవడానికి మన పూర్వీకులు పెద్దలు ఈ రోజున ఎన్నో పరిహారాలు చేసేవారు ఇప్పటికీ మన అమ్మమ్మలు నానమ్మలు అమావాస్య వచ్చిందంటే చాలు ఇంట్లో మనవాళ్లకి మనవరాళ్లకి ఎన్నో రకాలైనటువంటి దిష్టి తీసే పరిహారాలు చేస్తూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు కోడిగుడ్లతో దిష్టి తీస్తూ ఉంటారు ఇలాగా దిష్టి అనేది మనపై ఉందంటే గనక నరుడి దిష్టికి నల్ల రాయి కూడా బద్దలైపోతుంది అంతటి శక్తి ఉంటుంది కావున దిష్టి ఉంటే ఏ పని మొదలు అందులో మనకి విజయం రాకపోగా వెనకడుగు వేస్తూ ఉంటాము ఏ పని చేద్దామన్నా కూడా ఆరోగ్యం కూడా సహకరించదు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అధికమైపోతూ ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా మన సంతానం మన మాట వినకపోయినా దానికి అర్థం ఏమిటంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం అసలు ఈ నెగటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది ఇంట్లో ఎలా ఏర్పడుతుంది అంటే గనక మనం పొద్దున్నే లేచి పని మీద ఎక్కడెక్కడకో వెళ్తూ ఉంటామో ఎక్కడెక్కడో తిరుగుతామో ఎవరెవర్నో కలుస్తూ ఉంటామో ఇక అలానే ఇంటికి వచ్చేస్తూ ఉంటాము ఇలా మనం ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో మనకి తెలియకుండానే తొక్కి మన కాళ్ల ద్వారానే మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొచ్చేస్తూ ఉంటాము ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇబ్బందులకు ముఖ్య కారణం మూల కారణం అయిపోతుంది ఒకవేళ మనం బాగుండి బాగా సంపాదిస్తున్నామనుకోండి మన ఎదురింటి వారు పక్కింటి వారు మనల్ని చూసి ఓర్వలే ఈర్ష్యతో ద్వేషంతో దిష్టి పెడుతూ ఉంటారు ఆ యొక్క దిష్టి కారణంగానే మన యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోతుంది ఈ యొక్క నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలనుకుంటే గనక ఈ యొక్క అమావాస్య అందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య దీపావళితో కూడుకున్న సూర్యగ్రహణంతో కలసి వస్తున్నటువంటి ఈ అమావాస్య కోసం మన సాధువులు ఋషులు ఎందరో ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది అంతటి అతీంద్రియ శక్తులు కలిగిన శక్తి ంతమైనటువంటి అమావాస్య కావున ఈ రోజున వన్ రూపీ కాయిన్ తో ఈ పరిహారం చేస్తే గనక వన్ రూపీ కాయిన్ అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ధనము కాబట్టి ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ వన్ రూపీ కాయిన్ కు ఉంది కావున ఈ రోజున ఈ పరిహారం తప్పకుండా చేసుకోండి మీ ఇంట్లోకి ధన రాబడి జరుగుతుంది ఇక వద్దన్న కూడాను డబ్బు వస్తూనే ఉంటుంది అంత బాగా ఈ పరిహారం మనకి ఉపయోగపడుతుంది ఇది మేం చెప్పిన పరిహారం కాదండి సిద్ధ శాస్త్రంలో సిద్ధించబడినటువంటి పరిహారంలో ఇది ఒక పరిహారం కావున ఈ రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ రోజున ఈ దీపావళి అమావాస్య రోజున సాయంత్రం లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ పరిహారానికి మనకు కావాల్సింది కేవలం వన్ రూపీ కాయిన్ అలాగే ఒక ఎర్రటి వస్త్రం కావాలి కచీఫ్ సైజులో ఉన్నటువంటి వస్త్రం అయితే సరిపోతుంది అలాగే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ కావాలి ఇక మనం సాయంత్రం స్నానం చేసి పూజను మొదలు పెడతాము అనగా ఈ యొక్క వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు పరచండి ఎర్రటి వస్త్రం లేకపోతే గనుక పసుపు వస్త్రం కాని పచ్చ వస్త్రం కానీ తీసుకోండి కొత్తది మాత్రమే తీసుకోవాలి ఆల్రెడీ వాడింది అయితే అస్సలు తీసుకోవద్దు ఇలా ఎరుపు రంగు వస్త్రాన్ని అమ్మవారి పటం ముందు పరిచక అందులో వన్ రూపీ కాయిన్ను ఉంచాలి ముందుగా ఈ వన్ రూపీ కాయిన్ను మన చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయో మాకు అర్థం కావడం లేదు సమస్యలను భరించే ఓపిక లేదు ఇంకా అని చెప్పి మీ యొక్క సమస్య తీవ్రతను తెలియచేస్తూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఈ సమస్యలు వెంటనే తీరిపోవాలి ఇంట్లోకి ధనం ఆకర్షించబడాలి అని చెప్పి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని వన్ రూపీ కాయిన్ ను తీసుకుని వెళ్లి ఆ ఎర్రటి వస్త్రంలో పెట్టి దానిపై నుంచి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వెయ్యండి ఇక పూజ అయ్యేంత వరకు కూడా అదే విధంగా అలాగే అమ్మవారి పటం ముందు ఉంచి ఇక మరుసటి రోజు తెల్లవారు జమున అనగా ఇరవై ఐదవ తేదీన మనం ఈ యొక్క వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టుకోవాలి ఆ తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్లి మీరు ధనం దాచే చోట అది బీరువా కావచ్చు లేకపోతే గనక ఇంట్లో వంటగదిలో పోపుల పెట్టెల్లో పెట్టుకుంటారు కదా ఆడవారు అక్కడైనా కావచ్చు లేకపోతే పర్సులో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా క్యారీ చేసే వీలు ఉంటే క్యారీ చేయండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన ఈ వన్ రూపీ కాయిన్ అనేది మనకి ధన రాబడిని తెచ్చిపెడుతుంది నెగిటివ్ ఎనర్జీని పారదోలుతుంది ఇంటా బయట కూడాను మనశ్శాంతిని కలగజేస్తుంది ఈ మూటలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడాను పాడయ్యేది కాదు కావున ఈ పరిహారం ఎన్నాళ్లైనా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ దీపావళి అమావాస్య రోజున వన్ రూపీ కాయిన్తో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది